చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మిస్తోన్న స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తమదేనంటూ మైనార్టీ ఐక్య వేదిక నాయకులు ఆరోపిస్తున్నారు. 1958 నుంచి ఈ స్థలంపై యార్లగడ్డ సుబ్బారావు, ముగ్ధ మొహిద్దీన్, జక్రియాల మధ్య వివాదం నడుస్తోందని, ప్రస్తుతం దీనిపై హైకోర్టులో స్టే కొనసాగుతోందని చెబుతున్నారు. చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మిస్తోన్న స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తమదేనంటూ మైనార్టీ ఐక్య వేదిక నాయకులు ఆరోపిస్తున్నారు. 1958 నుంచి ఈ స్థలంపై యార్లగడ్డ సుబ్బారావు, అలాగే ముగ్ధ మొహిద్దీన్, జక్రియాల మధ్య వివాదం నడుస్తోందని, ప్రస్తుతం దీనిపై హైకోర్టులో స్టే కొనసాగుతోందని చెబుతున్నారు. అయితే వివాదంలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. అభిషేక్ గారు, నూతన రాజధానిలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి కార్యాలయం మనకు గత వారం రోజులు ఇట్లా శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఆ స్థలానికి సంబంధించి చూసుకున్నట్లయితే హైకోర్టులో వివాదంలో ఉండడం జరిగింది. దానికి సంబంధించి గత 40 సంవత్సరాల క్రితం నుంచి ముస్లింలకు సంబంధించినగా ఉంది. దాన్ని చూస్తే గనక ముస్లింలకు అదేవిధంగా యార్లగడ్డ సుబ్బారావు నేతల మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది. కోర్టులో గుంటూరుకు సంబంధించిన కోర్టులో ముస్లింలు గెలుపొందారు. తర్వాత హైకోర్టులు సుబ్బారావు వేశారు. సుబ్బారావు హైకోర్టులో క్యాబినెట్ పిటిషన్ వేసి చేస్తే పెండింగ్ ఉండగానే అక్రమంగా రెవెన్యూ శాఖలో అవన్నీ అడుగులు పొందించుకోవడం దానికి సంబంధించి అతను ఇది చేసుకున్నాడు. కానీ మాకు అన్యాయం చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా మా పేరుతో కోర్టులో నడుస్తున్న దానికి సంబంధించి లీజులు తీసుకోవడం దానిలో ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ కి చేసినా తెలియకుండా ఇలా లీజులు తీసుకున్నా కానీ మా స్థలాన్ని మాకు అప్పగించే విధంగా తీసుకోవాలని చెప్పేసి ముస్లిం సోదరులు ఎన్నులు తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే కనుక ముస్లిం కాజా మోహిద్దీన్ అని చెప్పేసి ముస్లింకు సంబంధించినటువంటి వాళ్ళ వారసుడు ముగ్గురు ఈ రోజు విజయవాడలో మీతో చూడడం జరిగింది. మీరు చూసినట్లయితే కనుక స్థలానికి సంబంధించి హైకోర్టులో పెండింగ్ ఉండటము జరిగింది. హైకోర్టులో పెండింగ్ ఉన్న దానికి ఏదైతే లీజుకి ఇచ్చారో ఆ సుబ్బారావు వాళ్ళ తాలూకు కూడా గతంలో కోర్టులో నడుస్తున్నా కానీ దానికి సంబంధించి ఏదైతే స్థలంలో నలుగురు ఓనర్లు ఉన్నారో నలుగురు ఓనర్లో ముగ్గురు మాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఒక వ్యక్తి కోర్టులో వేశారు. ఆ కోర్టులో ఉన్నా కానీ మా స్థలం సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి మా కింద ఉంది కాబట్టి మేము అన్ని అనుగులు అనుకూలించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీకి లీజీ చూడడం జరిగింది. కానీ చూస్తే కనుక ముస్లిం భయపడి అదేవిధంగా తెలియకుండానే ఇలా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మా స్థలమో ఇలా చేస్తారని కూడా మేము అనుకోలేదు. కానీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ మా స్థలమో ఇలా చేయడం సరైనది కాదు. ఏదైనా కానీ తమ పేదలము తను పవన్ కళ్యాణ్ ఎదిరించే స్థాయిలో మేము లేము కాబట్టి మా స్థలానికి సంబంధించి కోర్టులో ఉన్నది అది మేము గెలుస్తామన్న ధైర్యం మాకుంది కాబట్టి ఈ స్థలాన్ని నిజం రద్దు చేసుకుంటే మా స్థలాన్ని మాకు అప్పగించాలని చెప్పేస్తే ముస్లిం కూడా కోరుకోవడం జరిగింది. రవిశంకర్. శ్రీనివాస్, పెండింగ్ లో ఉంది, హైకోర్టులో వివాదంలో ఉంది, ఇటువంటి స్థలాన్ని జనసేన కార్యాలయానికి ఎంచుకోవడానికి ఏ రకంగా చూడాలి? అంటే జనసేన పార్టీ శ్రేణులకు ఈ విషయం తెలియదని అనుకోవాలా? అంటే రవిశంకర్, ఇది చూసినట్లయితే కనుక హైకోర్టులో పిటిషన్ అయితే పెండింగ్ లో ఉంది. కానీ రెవెన్యూ రికార్డు ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కాకాని పరిధిలో ఉన్నది ఏదైతే లీజుకి సుబ్బారావు పేరుతోనే 1B అడంగులకు సంబంధించి కూడా రిజిస్టర్ కావడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ దాన్ని బేస్ చేసుకుంటే వీళ్ళు దక్కలు ఏదైతే కనుక లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా మంగళగిరి సంబంధించి రిజిస్టార్ కార్యాలయం చేసుకోవడం జరిగింది. అంటే జనసేన కార్యకర్తల వైపు నుంచి చూసినట్లయితే కనుక రెవెన్యూ పరంగా 1B అడంగులు వాళ్ళ పేరు మీద రికార్డులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు లీజ్ తీసుకున్నారనే విధంగానే ఉన్న కారణంతోనే వాళ్ళు లీజుకి తీసుకున్నారు. అదేవిధంగా చూస్తే కనుక వీళ్ళు ఈ రోజు ముస్లింలు ఏదైతే బయటకు వచ్చేసి తమ దాని మీద హైకోర్టులో పిటిషన్ పెండింగ్ దానికి సంబంధించి తనకి అసలైన వారసులు మేము అని చెప్పేస్తే చెప్పే వారికి కూడా జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసే అవకాశం లేదు. కానీ వీళ్ళు చూసినట్లయితే ముస్లింలు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ముస్లింలు కూడా తాము పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్లలేము, పేదలను కాబట్టి తీసుకెళ్లకపోయాము, మీడియా ముఖంగానే మేము పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్లామని చెప్పేసి ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించడం జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే ఈ వివాదం చూసినట్లయితే కనుక ఈ స్థలము సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి
గుంటూరు కోర్టు లోను అదేవిధంగా హైకోర్టు పెండింగ్ లో ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఇరువైపు వాదోపవాదం ఉన్న తర్వాత గుంటూరు కోర్టులో ఏదైతే విన్ అయ్యారో వారికి సంబంధించి రెవెన్యూ అధికారులు వంది అడంగులు కూడా కొట్టి వారికి సంబంధించి ఆ వంది అడంగులను వేస్ట్ చేసుకొని జనసేన కార్యకర్తలు కూడా దానికి సంబంధించి లీజ్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే చూస్తే కనుక హైకోర్టులో పెండింగ్ ఉన్న దానికి ఇలా లీజ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. ఇది వాళ్ళ వ్యక్తుల మధ్య మా ఇద్దరి మధ్య అటు సుబ్బారావు ఇటు ముస్లింల మధ్య ఉన్న ప్రాబ్లం అయితే జనసేన పార్టీ లీజ్ తీసుకోవడం ద్వారా ఈ కేసుకు సంబంధించి ప్రభావం కూడా సూచపరుస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు రద్దు చేసుకొని చేసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద చిన్నకాకానిలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మిస్తోన్న స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తమదేనంటూ మైనార్టీ ఐక్య వేదిక నాయకులు ఆరోపిస్తున్నారు. 1958 నుంచి ఈ స్థలంపై యార్లగడ్డ సుబ్బారావు, ముగ్ధం మొహిద్దీన్, జక్రియాల మధ్య వివాదం నడుస్తోందని ప్రస్తుతం దీనిపై హైకోర్టులో స్టే కొనసాగుతోందని